ఇదేనండి నేను తీసుకున్న వాషింగ్ మిషన్ సామ్సంగ్ ఎకో బబుల్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను వాళ్ళు కరెక్ట్గా డెలివరీ చేశారు డ్యామేజ్ అయితే ఏమీ కాలేదండి బాగా డెలివరీ చేశారు తర్వాత టెక్నీషియన్ వచ్చి ఇన్స్టలేషన్ చేశారు వీటిని షిప్పింగ్ బోల్డ్స్ అంటారండి వాషింగ్ మిషన్ని తర్వాత ఎప్పుడైనా మీరు షిప్పింగ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఈ బోల్డ్స్ని ఫిక్స్ చేసి మాత్రమే షిప్పింగ్ చేయండి లేకుంటే వాషింగ్ మిషన్ డ్యామేజ్ అవుతుందన్నమాట ఈ పవర్ బటన్ అండి వాషింగ్ మిషన్ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత కంపల్సరీ పవర్ బటన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇదేనండి వాషింగ్ మిషన్ ఇది 7 kgs సామ్సంగ్ ఎకో బబుల్ 7 kg వాషింగ్ మిషన్ అనమాట నేను ఇంతకు ముందు కూడా సామ్సంగ్ కంపెనీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ యూజ్ చేశాను నేను అందుకే మళ్ళీ సామ్సంగ్లోనే ఫ్రంట్ లోడ్ తీసుకున్నాను మీరు వాషింగ్ మిషన్ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత కంపల్సరీ ఈ వాటర్ కనెక్షన్ ఈ ట్యాప్ని ఆఫ్ చేసి పెట్టుకోండి దీన్ని డిటర్జెంట్ డ్రాయర్ అంటారండి దీంట్లో లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ డిటర్జెంట్ని వేసుకోవాలన్నమాట ఒకవేళ పౌడర్ డిటర్జెంట్ అయితే కనుక మీరు లిక్విడ్ డిటర్జెంట్ గైడ్ నేను ఇప్పుడు తీసి చూపిస్తాను కదండి దాన్ని లిక్విడ్ డిటర్జెంట్ గైడ్ అంటారనమాట దీన్ని రిమూవ్ చేసుకోవాలి పౌడర్ డిటర్జెంట్ వాడేవాళ్ళు దీన్ని రిమూవ్ చేసి యూజ్ చేసుకోవాలి ఒకవేళ లిక్విడ్ డిటర్జెంట్ వాడేవాళ్ళు అయితే దీన్ని ఫిక్స్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే పౌడర్ డిటర్జెంట్ వాడుతున్నాను అందుకనే నేను దీన్ని రిమూవ్ చేసి పెట్టాను పౌడర్ డిటర్జెంట్ వాడేటప్పుడు దీన్ని పెట్టుకుంటే కనుక ఇది పౌడర్ని పూర్తిగా వాషింగ్ మిషన్లోకి వెళ్ళనీయకుండా స్టాప్ చేస్తుందన్నమాట దీన్ని సాఫ్ట్వేర్ కంపార్ట్మెంట్ అంటారండి దీంట్లో మనం కంఫర్ట్ అట్లాంటివి వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మ్యాక్సిమం అని ఒక లైన్ ఉంది కదా మ్యాక్స్ లైన్ ఆ లైన్ కంటే తక్కువ ఉండేటట్లు మనం దీన్ని వేసుకోవాలి దాని ఆ లైన్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు ఒకవేళ సాఫ్ట్నర్ అనేది మీరు యూజ్ చేసే సాఫ్ట్నర్ థిక్గా ఉంటే కనుక మీరు దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి వేయండి నెక్స్ట్ ఇది ప్రీవాష్ కంపార్ట్మెంట్ అండి ఈ ప్రీవాష్ కంపార్ట్మెంట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు బట్టలకి ఎక్కువ మురికి ఉన్నప్పుడు మీరు ఈ ప్రీవాష్ కంపార్ట్మెంట్లో డిటర్జెంట్ వేస్తే అది ఫస్ట్ బట్టల్ని వాష్ చేస్తుందన్నమాట మీరు ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి ఈ బటన్ని ప్రెస్ చేసి మనం ఈ డిటర్జెంట్ డ్రాయర్ని రిమూవ్ చేయొచ్చు ఇలా రిమూవ్ చేసుకొని దీన్ని వాష్ చేసేసి మళ్ళీ మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వాషింగ్ మిషన్ రన్ అయ్యేటప్పుడు ఈ డిటర్జెంట్ డ్రాయర్ని ఓపెన్ చేయకండి నెక్స్ట్ అండి మనం స్విచ్ ఆన్ చేసేసి వాషింగ్ మిషన్ని ఆన్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇది పవర్ బటన్ అండి ఇది ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది నెక్స్ట్ టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది చూడండి కంట్రోల్ ప్యానెల్ సెలెక్ట్ అయిపోయింది కదా ఇక్కడ ఈ వీల్ని మనం రొటేట్ చేస్తూ మనం ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి డైలీ వాష్ ఉంది అండ్ క్విక్ వాష్ కాటన్ అండ్ ఈ కాటన్ సింథటిక్ అండ్ రిన్స్ ప్లస్ స్పిన్ అండ్ ఇది కాటన్ ఆప్షన్ అండి దీన్ని మనం కాటన్ క్లాత్స్ని వాష్ చేయడానికి యూజ్ చేయొచ్చు అంటే టేబుల్ లైనింగ్స్ అండ్ ఇన్నర్ వేస్ట్ టవల్స్ షర్ట్స్ వాటికి వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా కాటన్ ఆప్షన్ అండి కాకపోతే ఇది నార్మల్ టెంపరేచర్ కంటే కొంచెం టెంపరేచర్ తగ్గించి వాష్ చేస్తుందన్నమాట మనం దీంట్లో కూడా షర్ట్స్ టవల్స్ ఇంకా ఇన్నర్ వేర్స్ అండ్ టేబుల్ లైనింగ్స్ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ సింథటిక్స్ అండి సింథటిక్స్ అంటే బ్లౌజెస్ షర్ట్స్ అండ్ పాలిస్టర్స్ అండ్ నైలాన్ ఇలాంటివి మనం వీటిల్లో వేసుకొని వాష్ చేయొచ్చు నెక్స్ట్ రిన్స్ ప్లస్ స్పిన్ అండి ఇది మనం ఏదైనా సాఫ్ట్నర్ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రింజ్ అండ్ స్పిన్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు స్పిన్ అండి మీరు ఇంకా ఎక్కువ క్లోత్స్ డ్రై అవ్వాలి అని అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎకో డ్రమ్ క్లీన్ అండి ఇది ఎవ్రీ 40 washes తర్వాత మనం డ్రమ్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది అంటే మనమేమి చేయనక్కర్లేదండి దీనికి డిటర్జెంట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు డ్రమ్ని ఎంప్టీగా పెట్టి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అదే డ్రమ్ని క్లీన్ చేస్తుంది అనమాట ఇక్కడికి బెడ్డింగ్ అండి బెడ్షీట్స్ ఇంకా బెడ్డింగ్ కవర్స్ వీటన్నిటిని మనం వాష్ చేసుకోవచ్చు అయితే less than 2 kgs వేయాలి నెక్స్ట్ వచ్చేసరికి హైజీనిక్ స్టీమ్ అండి ఇది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట వాళ్ళ క్లాత్స్ అవన్నీ వాష్ చేయొచ్చు బ్యాక్టీరియాని బాగా కిల్ చేస్తుంది నెక్స్ట్ ఉలెన్ క్లాత్స్ అండి ఇవి డెలికేట్గా ఉండే క్లాత్స్ని ఉలెన్ క్లాత్స్ని మనం ఈ ఆప్షన్లో యూజ్ చేసి వాష్ చేయొచ్చు నెక్స్ట్ డార్క్ గార్మెంట్స్ అండి ఇది ఎక్కువసార్లు రిన్ చేస్తుంది అంటే ఎక్కువ మరకలు అవి ఉన్న క్లోత్స్ని వాష్ చేయాలంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ సూపర్ ఎకో వాష్ అంటే ఇది ఎకో బబుల్ వాష్ చేస్తుందండి లో టెంపరేచర్లో వాష్ చేస్తుంది పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది
నెక్స్ట్ వచ్చేసరికి డైలీ వాష్. మనం డైలీ క్లాత్స్ని వాష్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. క్విక్ వాష్ ఆప్షన్ అండి ఇది. ఎక్కువ మట్టి లేకుండా అలాంటి క్లాత్స్ని వాష్ చేయడానికి ఈ క్విక్ వాష్ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 15 మినిట్స్లో మనం క్లాత్స్ని అయితే వాష్ చేయొచ్చు. అయితే 2 కేజీస్ కంటే తక్కువ ఉన్న క్లాత్స్ని మాత్రమే వేయాలి. అండ్ డిటర్జెంట్ అయితే కనుక 20 గ్రామ్స్ వేయాలన్నమాట. 20 గ్రామ్స్ కంటే తక్కువ డిటర్జెంట్ వేయాలి. ఒకవేళ లిక్విడ్ డిటర్జెంట్ అయితే కనుక మీరు 20 ml వరకు డిటర్జెంట్ని యాడ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే యాడ్ చేయకూడదన్నమాట. ఏ ఆప్షన్కి ఎంత టైం తీసుకోవాలో ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసేసుకుంటుందండి. మనమేం దీన్ని సపరేట్గా సెట్ చేయాల్సిన అవసరం లేదు. క్విక్ వాష్కి అయితే 15 మినిట్స్ తీసుకుంటుంది. డైలీ వాష్కి అయితే 1 అవర్ 4 మినిట్స్ తీసుకుంటుంది. మనం అందులో టెంపరేచర్ని ఇంకా సెలెక్ట్ చేసుకుంటే అది ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. సో మనం దీన్ని ఏం సపరేట్గా సెట్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ టెంపరేచర్ ఆప్షన్ అండి. మీకు ఎంత టెంపరేచర్ కావాలంటే మీరు అంత టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పిన్ ఆప్షన్. మీరు స్పిన్ సైకిల్ స్పీడ్ను బట్టి మీ క్లాత్స్ అంత డ్రైగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ ఆప్షన్ అండి. ఇది అక్కడ షర్ట్ సింబల్ లాగా ఉంది కదండి, అది ఇంటెన్సివ్ అన్నమాట. అంటే ఎక్కువ మురికి ఉన్న బట్టల్ని మీరు ఒకవేళ వాష్ చేయాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీ వాష్ ఆప్షన్ అండి. ఇది మెయిన్ వాష్ సైకిల్ స్టార్ట్ అవ్వకముందు ఇంకొకసారి బట్టల్ని క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిన్స్ అండి. సపోజ్ మీకు ఎక్కువగా బట్టల్ని రిన్స్ చేయాలి అనుకుంటే మీరు ఎన్ని రిన్జెస్ కావాలంటే అన్నీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. డిలే అండ్ ఆప్షన్ అండి. సపోజ్ మీరు బయటికి వెళ్ళాలి అని అనుకున్నారు అండ్ ఇంటికి వచ్చే టయానికి వాషింగ్ మిషన్ ఆ టయానికి వాష్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బబుల్ సోక్ అండి. ఇది బాగా ఎక్కువ మురిగ్గా ఉన్న బట్టల్ని వాష్ చేయాలనుకుంటే మీరు బబుల్ సోక్ని సెలెక్ట్ చేసుకోండి. అది సోక్ చేసి క్లాత్స్ని వాష్ చేస్తుంది అనమాట. ఈ వాషింగ్ మిషన్లో ఉన్న స్పెషల్ ఫీచర్ అండి ఇది బబుల్ సోక్. నెక్స్ట్ పంప్ కవర్ అండి. ఇది మీకు వాషింగ్ మిషన్లో రైట్ సైడ్లో బాటమ్ పార్ట్లో ఉంటుంది. దీన్ని మీరు ఇయర్లీ 5 to 6 times అయినా క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే ఏదైనా క్లాగింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎమర్జెన్సీ డ్రైన్ పైప్ అంటారండి. సపోజ్ వాటర్ అది ఎక్కడన్నా వెళ్లకుండా అట్లా స్ట్రక్ అయిపోతే కనుక మనం ఈ పైప్ని ఓపెన్ చేసి వాటర్ని ఇందులో నుంచి డ్రైన్ చేసేయచ్చు. మీరు పంప్ ఫిల్టర్ని అంటే దీన్ని పంప్ ఫిల్టర్ అంటారండి. దీన్ని ఇయర్లీ 5 to 6 times క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పంప్ ఫిల్టర్ని క్లీన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఎమర్జెన్సీ డ్రైన్ పైప్లోని వాటర్ని అంతా డ్రైన్ చేసేసి తర్వాత దీన్ని క్లీన్ చేయాలి. అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.